दिस इज श्रीदेवी नर्सिंग ऑफिसर एट एम्स मंगलगिरी. सो ई रोज नेनी वीडियो लो डिस्कस चेयबोयेदी एंटी अंटे असल की रीसेंट गा चाला मंदी अडगडम जरिगिंदी असल नॉर्सिट लोनी एन्नी क्वेश्चंस अटेम चेयाल्सि उंटुंदी मन की रैंक रावाली अंटे अनेसी. सो ई टॉपिक मीद नेनु ई रोज डिस्कस चेयबोतुन्नानु. नेनु चेप्पबोतुन्नानु एन्नी क्वेश्चंस अयिते अटेम चेस्ते मनं ओक सेफ साइड गा उंडोच्चु मन की रैंक వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒకవేళ మీకు గనక ఈ వీడియో నిజంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్సో. పాయింట్ ఏంటి అంటే అసలు చాలా మంది అడగడం జరిగింది 2023 నార్సిట్ లోని అసలు మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మనం సెలక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి. సో నేను దాని మీద చెప్దాం అనుకుంటున్నాను. మోస్ట్లీ మీరు ఇప్పటి వరకు వినుండొచ్చు, చాలా మంది చెప్పుండొచ్చు కూడా, అంటే ఎవరైతే ఆల్రెడీ జూనియర్స్ ఉన్నారో సీనియర్స్ ఉన్నారో ఎవరైతే ఆల్రెడీ ఎయిమ్స్ లో సెటిల్ అయి ఉన్నారో వాళ్ళు మీకు చెప్తూ ఉండొచ్చు, అంటే ఇలాగా మేము 180 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసాము, 190 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసాము, 185 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసాము, లేదంటే 130 మాత్రమే అటెంప్ట్ చేసి వచ్చాము అనేసి. దీని బట్టి మీరు ముందుగానే మైండ్ ఆల్రెడీ ఎగ్జామ్ వెళ్ళక ముందే ఫిక్స్ చేసుకుని ఉండుంటారు. అంటే నేను కూడా ఖచ్చితంగా 180 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తేనే నాకు వస్తుంది లేదంటే. బట్ నా ప్రకారం ఏం చెప్తున్నానంటే ఎప్పుడు ఎగ్జామ్ వెళ్లే ముందు నేను ఖచ్చితంగా ఇన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చెయ్యాలి అనేసి మాత్రం ఫిక్స్ అయ్యి ఉండకూడదు. ఎందుకంటే క్వశ్చన్స్ అటెంప్ట్ చెయ్యాలి అనేది లెవెల్ ఆఫ్ పేపర్ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి పేపర్ అనేది చాలా టఫ్ రావచ్చు, లేదంటే ఒక్కొక్కసారి చాలా ఈజీ రావచ్చు. సో ఈ లెవెల్ బట్టి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏ లెవెల్లో ఉంది పేపర్ అనేది మనకి తెలిసిన తర్వాత మాత్రమే మనం డిసైడ్ అవ్వాలి ఈ బేసిస్ లో ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ఇన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అనేసి. ముందుగా మాత్రం మనం ప్రిపేర్ అయ్యి మాత్రం వెళ్ళకూడదు ఇన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అనేసి. మీకు ఆల్రెడీ అక్కడ ఎగ్జామ్ అనేది చాలా టఫ్ గా వచ్చింది, కానీ మీరు బయట నుంచి ఆల్రెడీ నేను 180 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి రావాలి అనేసి ఫిక్స్ అయ్యి వెళ్లి ఆ హార్డ్ పేపర్ లోని మీరు అటెంప్ట్ చేశారే అనుకోండి, అందులో ఖచ్చితంగా చాలా క్వశ్చన్స్ అనేవి రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఎక్కువ క్వశ్చన్స్ పెట్టాము అనేది కాదు మ్యాటర్, అందులో ఎన్ని ఎక్కువ రైట్ ఆన్సర్స్ పెట్టామనేది మెయిన్ పాయింట్. సో అక్కడ ఇప్పుడు అనుకుంటూ ఉండొచ్చు మాట మాది చెప్తున్నారు ఇది చెప్తున్నారు, బట్ మెయిన్ పాయింట్ అసలు ఎన్ని క్వశ్చన్స్ అనేది మనం అటెంప్ చెయ్యాలి, చేస్తే మనకి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉంది అనేది మాత్రం మీరు చెప్పట్లేదు అని. సో నేను ఆ విషయమే చెప్పబోతున్నాను. ఈ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఆల్రెడీ ఫర్ బాయ్స్ కోసం ఇది ఆల్రెడీ కొంచెం డిఫికల్ట్ లెవెల్లోనే ఉంటుంది, ఎందుకంటే 80:20 అనేది పెట్టున్నారు కాబట్టి. సో కొంచెం డిసడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. ఇందులో బాయ్స్ ఖచ్చితంగా మీరు మాత్రం 170 to 175 క్వశ్చన్స్ మాత్రం ఈ మధ్యలో ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేసి రావాలి. అది కొంచెం హార్డ్ అవని లేదంటే కొంచెం మిడిల్ రేంజ్ లో ఉండి ఏ లెవెల్లో ఉన్నా సరే మీరు ఖచ్చితంగా 170 to 175 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వస్తేనే మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు. ఎందుకంటే ఆల్రెడీ మనం పెట్టినవన్నీ మోస్ట్లీ రైట్ అయిపోతాయి అనేది మాత్రం జరగని పని. అందులో ఎంత ఇంటెలిజెంట్ అయినా సరే ఎక్కడైనా సరే రాంగ్ పెట్టడం జరుగుతుంది. సో అది ఇందులో ఆల్రెడీ మైనస్ మార్కింగ్ ఉంది కాబట్టి మీరు ఎన్ని రైట్లు పెట్టినా రాంగ్ మార్కింగ్ ఎక్కువ పెట్టడం వల్ల అది ఖచ్చితంగా కొంచెం తగ్గడం జరుగుతుంది. సో 170 to 175 పెట్టారే అనుకోండి, అందులో మార్కింగ్ తీసేగా మీరు అప్ టు మార్క్ అంటే ఎక్కడైతే సెలక్షన్ అవ్వబోతుందో ఆ మార్క్ వరకు మాత్రం ఖచ్చితంగా మీరు వచ్చి ఉంటారు. సో బాయ్స్ అనేది ఖచ్చితంగా 170 to 175 క్వశ్చన్స్ మాత్రం అటెంప్ట్ చేసి వస్తేనే మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు నేను సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేసి. సో నెక్స్ట్ ఫిమేల్ కోసం, ఫిమేల్స్ అనేవాళ్ళు 80:20 అంటే 80% గర్ల్స్ కు ఉంది కాబట్టి సో ఒక 10 to 15 క్వశ్చన్స్ బాయ్స్ మీద తక్కువ అటెంప్ట్ చేసి వచ్చినా సరే మోస్ట్లీ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఫిమేల్స్ అనేవి మోస్ట్లీ 140 to 160 మిడిల్ లో ఖచ్చితంగా అటెంప్ట్ చేసి రావాలి. అటెంప్ట్ చేసి వస్తేనే వాళ్ళకి సెలెక్షన్ అయ్యే ఛాన్స్, అంటే నేను ఖచ్చితంగా వీళ్ళు సెలెక్ట్ అవుతారు అని చెప్పను,
సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కి ఎక్కువ దగ్గరలో ఉంటారు సో 140 నుంచి 160 మధ్యలోని ఫీమేల్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా అటెంప్ట్ చేసి రావాలి సో ఒకవేళ మీకు నిజంగానే ధైర్యం ఉంది ఆ నాకు ఖచ్చితంగా వచ్చు నేను దీనికి ఈ క్వశ్చన్ కి షూర్ గా ఇదే ఆన్సర్ అనేసి మీకు మాత్రం ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంది మీ గట్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం మీరు అటెంప్ట్ చేయొచ్చు 180 నుంచి 190 వరకు కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు బట్ మెయిన్ అందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే నేను ఖచ్చితంగా 180 క్వశ్చన్స్ 190 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేస్తాను ఇందులో ఖచ్చితంగా అరౌండ్ 160 అలాగ రైట్ లో అయిపోవచ్చు అనేసి బట్ మెయిన్ మిస్టేక్ ఏంటి అంటే ఓకే నువ్వు 180 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నావు నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది 160 150 అరౌండ్ ఓకే 150 మనం అనుకుందాం 150 నీకు ఖచ్చితంగా వస్తాయి అనేసి అనుకుంటున్నావు అది కరెక్టే 150 రావచ్చు బట్ రిమైనింగ్ అనేది జరిగే మెయిన్ మిస్టేక్ ఏంటి అంటే ఓకే నువ్వు 180 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నావు నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది 160 150 అరౌండ్ ఓకే 150 మనం అనుకుందాం 150 నీకు ఖచ్చితంగా వస్తాయి అనేసి అనుకుంటున్నావు అది కరెక్టే 150 రావచ్చు బట్ రిమైనింగ్ నువ్వు ఏ అయితే 30 క్వశ్చన్స్ నువ్వు రాంగ్ పెడుతున్నావో ఆ రాంగ్ 10 మార్క్స్ అనేవి నెగటివ్ మార్కింగ్ లోకి వెళ్ళిపోవడం వల్ల నువ్వు పెట్టిన 150 మార్క్స్ రైట్ లో కూడా ఈ 10 మార్క్స్ అనేవి కట్ అయిపోయి నీకు 140 లోకి పడిపోతావు సో ఇది నీకు మైనస్ అయిపోతుంది అంటే 150 నుంచి నువ్వు పెట్టిన ఈ 150 కరెక్టే బట్ అందులో నుంచి నీకు మళ్ళీ ఎక్కువ నెగటివ్ పెట్టడం వల్ల అది నీకు 10 మార్క్స్ అనేది నీకు బ్యాక్ లాగేస్తుంది సో బ్యాక్ లాగడం వల్ల నీ ర్యాంక్ కూడా నీకు వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గే ఛాన్సెస్ అనేవి ఇందులో ఉన్నాయి నువ్వు బ్యాక్ ఎక్కువ ర్యాంక్ లోకి వెళ్ళిపోవడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే చాలా మంది చేసే మిస్టేక్ కూడా ఇదే మీ ఎప్పుడైనా సరే ఎగ్జామ్ స్టార్ట్ అయింది నువ్వు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ క్వశ్చన్ చదివావు నీకు టఫ్ గా అనిపించింది వదిలేసే సెకండ్ క్వశ్చన్ చదివావు టఫ్ గా అనిపించింది వదిలేసే అలాగా 10 క్వశ్చన్స్ చదివావు అయినా సరే 10 క్వశ్చన్స్ నీకు టఫ్ గా అనిపించే వదిలేసే అక్కడ టైం వేస్ట్ మాత్రం ఖచ్చితంగా చెయ్యక నీకు ఎక్కడైతే ఈజీ అనిపిస్తుందో ఒకవేళ నీకు స్టార్టింగ్ నుంచి నీకు ఈజీ అనిపించకపోవచ్చు చాలా టఫ్ అనిపించవచ్చు నువ్వు బ్యాక్ సైడ్ నుంచి రా అంటే 200 నుంచి స్టార్ట్ చేసి 199 198 అలా రా అలా వస్తే మేబీ నీకు ఈజీ అనిపించవచ్చు ఎందుకంటే నీ స్టార్టింగ్ ఎగ్జామ్ స్టార్ట్ చేసేటప్పుడు నువ్వు ఫస్ట్ రాని క్వశ్చన్స్ పట్టుకొని ఉన్నావే అనుకో ఆ టైంలో నీ కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అయిపోతుంది అట్ ఏ టైం వేస్ట్ కూడా అవుతుంది ఒకటే క్వశ్చన్ దగ్గర నువ్వు చాలా టైం అనేది స్ట్రక్ అయిపోయి ఉండిపోతావు సో ఎప్పుడు నీకు రాని క్వశ్చన్స్ దగ్గర నువ్వు స్టార్టింగ్ అటెంప్షన్ అనేది చెయ్యక నీకు ఎక్కడి నుంచి అయితే ఈజీ అనిపిస్తుందో అది మిడిల్ నుంచి అవని ఎండింగ్ అవ్వచ్చు లేదంటే 10 క్వశ్చన్స్ తర్వాత అవ్వచ్చు ఎక్కడైనా సరే నీకు ఎక్కడ ఈజీ అనిపిస్తుందో అక్కడ అటెంప్షన్ స్టార్ట్ చేసావే అంటే నీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ క్వశ్చన్స్ నాకు వచ్చు నేను అటెంప్ట్ చేయగలుగుతున్నాను ఈజీగా ఉంది పేపర్ అనేసి నీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ ఫస్ట్ స్టార్టింగ్ అంతా నువ్వు టైం సేవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అండ్ నెక్స్ట్ ఏవేవైతే నీకు క్వశ్చన్స్ ఆల్రెడీ నీకు డౌట్ గా ఉన్నాయో నువ్వు అసలు నీకు అర్థం కావట్లేదు దాన్ని మార్క్ ఫర్ రివ్యూ అనేసి పెట్టేసి అట్ ద ఎండ్ ఎగ్జామ్ మొత్తం నువ్వు అన్ని ఈజీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తావు అనుకున్నప్పుడు మాత్రమే రిమైనింగ్ ఇవి రివ్యూలోకి వెళ్లి మొత్తం క్వశ్చన్స్ అనేవి ఒకసారి చదువుకొని నీ కాన్ఫిడెంట్ గా ఉంది దీనికి మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ ఇదే అనేసి మాత్రం నీకు అనిపిస్తే నువ్వు అటెంప్ట్ చేయొచ్చు ఇందులో మెయిన్ నువ్వు 140 నుంచి 150 క్వశ్చన్స్ నాకు ఇది ఖచ్చితంగా 100% షూర్ ఆన్సర్ అనుకునేవి మాత్రం నువ్వు ఖచ్చితంగా పెట్టాలి రిమైనింగ్ 150 నుంచి 175 170 ఈ 20-25 క్వశ్చన్స్ ఒక 80% అయ్యి ఉండొచ్చు ఈ ఆన్సర్ అని కొంచెం డౌట్ఫుల్ గా ఉండేది రిస్క్ తీసుకొని ఆ రిమైనింగ్ 25 క్వశ్చన్స్ అనేవి నువ్వు అటెంప్ట్ చేయొచ్చు ఒక 20 నుంచి 25 మాత్రం 20 నుంచి 25 క్వశ్చన్స్ వరకు మాత్రమే నువ్వు రిస్క్ తీసుకోవాలి రిమైనింగ్ 150 క్వశ్చన్స్ నీకు ఖచ్చితంగా వచ్చి ఉంటేనే నువ్వు సెలెక్షన్ అయ్యే ర్యాంక్ వరకు నువ్వు రీచ్ అవ్వగలవు ఇది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఎందుకంటే నేను ఎప్పుడైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి వెళ్ళానో నాకు స్టార్టింగ్ 5 క్వశ్చన్స్ వరకు నాకు టఫ్ గానే అనిపించే వెంటనే నాకు కొంతవరకు కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అయింది అమ్మో నేను ఈ నోట్ సెట్ కూడా నేను ఖచ్చితంగా క్రాక్ చేయలేనేమో ఇంత టఫ్ గా ఉంది నాకే ఉందా వేరే వాళ్ళకు కూడా అలానే ఉందా అనేసి కొంచెం లూజ్ అయింది కాన్ఫిడెన్స్ దాని తర్వాత నేను ఏం చేశానంటే ఇలా కాదు వెనకాల నుంచి నాకు కొంచెం జనరల్ నాలెడ్జ్ ఏమో తెలుసుండొచ్చేమో
లేదంటే బ్యాక్ సైడ్ నుంచి కొంచెం ఈజీగా ఉండొచ్చేమో అనేసి నేను బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడంతోనే 180 క్వశ్చన్ అనేవి కొంచెం ఈజీ ప్యాటర్న్ లో ఉండే. సో దాని ప్రకారంగా నేను బ్యాక్ సైడ్ నుంచి అటెంప్ట్ చేసుకుంటూ నాకు స్టార్టింగ్ మాత్రం ఇది ఖచ్చితంగా 100% దీని ఆన్సర్ ఇదే అని అనిపించిన మాత్రం నేను పెట్టుకుని కంప్లీట్ గా రావడం జరిగింది. అలా కొంచెం ఫ్రంట్ కు వచ్చేసరికల్లా క్వశ్చన్స్ అనేవి కౌంట్ చేసుకుంటూ వచ్చాను. సో దాని ప్రకారం మాత్రమే నేను 173 క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేయడం జరిగింది. నా నార్ట్ సెట్ 2022 లోని నేను 173 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేసి వచ్చాను. అందులో థింగ్ ఏంటి అంటే మీరు నెగటివ్ అటెంప్ట్ చేసినా సరే మీ ర్యాంక్ అనేది ఆటోమేటిక్ గా బ్యాక్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఓన్లీ 100% చూసుకుంటే 99.9% వచ్చిన వాళ్ళు కూడా ఒక దగ్గర 15-20 మెంబర్స్ ఉంటారు. 99.8% వచ్చిన వాళ్ళు కూడా అరౌండ్ 20-30 మెంబర్స్ ఉంటారు. అంటే 0.1% లో కూడా ఇక్కడ అరౌండ్ 15-20 మెంబర్స్ వస్తున్నారు. కాబట్టి ఇందులో ఎలా చూస్తారు అంటే ఎవరైతే సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని డిఫరెన్షియేట్ చేయడానికి, ర్యాంకింగ్ ఇవ్వడానికి, వాళ్ళని ఎవరైతే ఎక్కువ మిస్టేక్స్ పెట్టున్నారో, ఎవరు ఎక్కువ అటెంప్ట్ చేసి రాంగ్స్ పెట్టున్నారో వాళ్ళని అది కూడా నెగటివ్ లోకి తీసుకొని వాళ్ళని కింద ర్యాంక్ తీసుకొచ్చి ఎవరైతే తక్కువ రాంగ్స్ పెట్టున్నారో వాళ్ళని హైయర్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మీకైతే క్లియర్ గా అర్థమైంది అనేసి నేను అనుకుంటున్నాను. అసలు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి రావాలి, ఏ ప్యాటర్న్ లో మనం ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాలి అనేది మీకు అర్థమైంది అని మాత్రం నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఒకవేళ మీకు అర్థమైనట్లయితే మాత్రం ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్సో. మీకు నెక్స్ట్ ఏ టాపిక్ మీద నేను వీడియో చేయాలి అన్నది కమెంట్ సెక్షన్ లో కమెంట్ లీవ్ చేస్తే అకార్డింగ్ టు దట్ కమెంట్స్ నేను నెక్స్ట్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.